సబ్స్క్రైబ్ బటన్ ని ఒక్కసారి క్లిక్ చేసి గంట సింబల్ క్లిక్ చేయండి. మీరు మెచ్చే చంద్రబాబు లేదా ఇతర నాయకుల గురించి అందరికంటే ముందుగా మీకే అప్డేట్ రావాలంటే గంట సింబల్ తప్పనిసరిగా క్లిక్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అయినటువంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో అత్యధిక కాంక్రీటు ఒక్క రోజులోనే పోసి ప్రపంచ రికార్డు నెలకొల్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గిన్నీస్ బుక్లో ఎక్కించినటువంటి నవయుగ సంస్థని కొత్తగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నుంచి అలాగే పోలవరం హైడల్ ప్రాజెక్ట్ నుంచి కూడా తొలగించిన సంగతి తెలిసిందే. నవయుగ పనులు అందుకున్న తర్వాత జెట్ స్పీడ్తో దూసుకున్నటువంటి పనులు 73% చేరుకున్నాయని చెప్తారు. అయితే చంద్రబాబు నవయుగ కంపెనీకి ఎక్కువ డబ్బులు ఇచ్చి లంచాలు తీసుకున్నారని జగన్ ఆరోపించేవారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత నవయుగాన్ని తప్పించి రివర్స్ టెండరింగ్ అని చెప్పి మెగా కంపెనీకి అప్పచెంపారు. అయితే రివర్స్ టెండరింగ్లో మెగా ఒక్కటే పాల్గొనం అన్నట్టు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది పక్కన పెడితే తమని సరైనటువంటి కారణం లేకుండా తప్పించారని నవయుగ ఆరోపిస్తోంది. పోలవరం హెడ్వర్క్స్ విషయంలో ట్రాన్స్టాయ్ నుంచి నవయుగ సబ్ కాంట్రాక్ట్ తీసుకుంది కాబట్టి ఆ వర్క్ విషయంలో ట్రాన్స్టాయ్ మాత్రమే కోరుకు వెళ్ళగలదు, కానీ వారు వెళ్ళలేదు. అయితే పోలవరం హైడల్ పవర్ ప్లాంట్ విషయంలో మాత్రం నవయుగ కంపెనీ డైరెక్ట్గా తీసుకుంది కాబట్టి ఆ విషయంలో కోర్టుకు వెళ్ళింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కోర్టులో కేసు వేసింది. ఏపీ జన్కు 14 ఒప్పందాన్ని రద్దు చేయడంతో నవయుగ కోర్టుకు వెళ్లడంతో హైకోర్టు సింగిల్ జడ్జి ప్రభుత్వ ఉత్తర్వులపై స్టే ఇచ్చారు. అయితే ఆ ఉత్తర్వులు ఎత్తేయాలని ప్రభుత్వం మరో పిటిషన్ వేయగా గత 13/31 సింగిల్ జడ్జి స్టే ఎత్తేస్తూ కొత్త కాంట్రాక్టర్లకి పనులు అప్పగించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అయితే సింగిల్ జడ్జి నటువంటి ఉత్తర్వులపై నవయుగ ధర్మాసనం ముందుకి అప్పీలకు వెళ్ళింది. ఆ తర్వాత పరిస్థితి ఆసక్తికరంగా మారింది. పోలవరం ప్రాజెక్టులకి దెబ్బకు బ్రేక్ పడింది. తమ పిటిషన్పై సింగిల్ బెంచ్ స్టే ఇవ్వడంపై విస్తృత ధర్మాసనాలు నవయుగ పిటిషన్ వేసింది. ఈ పిటిషన్పై విచారణ జరిపినటువంటి హైకోర్టు పోలవరం హైటల్ ప్రాజెక్టు పనులు నిలిపేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. నవయుగ పిటిషన్పై కోర్టు విచారించింది. ప్రతివాదులకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. 4 వారాలకి వాయిదా వేస్తామని హైకోర్టు తెలిపింది. అయితే పనులు ఆలస్యమవుతాయన కారణంగా వచ్చే వారమే తమ వాదనలు వినిపిస్తామని ఏపీ ప్రభుత్వ లాయర్లు తెలిపారు. దానికి హైకోర్టు అంగీకరించింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారం వాయిదా వేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రధాన ప్రాజెక్టు పనులు హైడల్ విద్యుత్ ప్రాజెక్టు పనులని నవయుగ సంస్థ నుంచి తప్పించి రివర్స్ టెండరింగ్ ద్వారా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పచెప్పారు. అయితే ఇందుకు నిబంధనలు పాటించలేదని ఏకపక్షంగా కాంట్రాక్ట్ను తొలగించారంటూ నవయుగ సంస్థ కోర్టులో పిటిషన్లు చేసింది. మొదట్లో రివర్స్ టెండర్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ స్టే వెకేట్ చేయాలని ఏపీ సర్కార్ కోర్టుకు వెళ్ళింది. 37/30 స్టేని ఎత్తివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ తర్వాత రోజే అంటే 1/1 మెగా సంస్థ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈలోపే మరోసారి నవయుగ సంస్థ హైకోర్టుకు వెళ్ళడం మళ్లీ పనులు అయిపోవాలని హైకోర్టును ఆదేశించడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభిప్రాయాన్ని హైకోర్టు తెలుసుకుంది. రివర్స్ టెండరింగ్ పై పీపీఏ మొదటి నుంచి వ్యతిరేకత్వం ఉంది. ఇలా చేయడం వల్ల ప్రాజెక్టు నిర్వహణ భద్రతాపరమైన సమస్యలు వస్తాయని చెప్తోంది. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ కూడా ఇంతవరకు కేంద్రానికి ఎలాంటి నివేదికలు పంపలేదనే మాట వినిపించింది. ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పందన కీలకమయ్యే అవకాశం ఉంది. పోలవరాన్ని బెటర్గా ఎవరు డీల్ చేశారు, జగనా లేక చంద్రబాబు ఎవరు డీల్ చేశారో కామెంట్ రూపంలో తెలియజేస్తూ చంద్రబాబు ఈజ్ బెస్ట్ అంటే ఆయనకు లైక్ ఇవ్వండి, జగన్ ఈజ్ బెస్ట్ అని తెలియజేస్తూ ఆయనకు లైక్ ఇవ్వండి. కానీ ఎవరు బెస్టో తప్పనిసరిగా ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీ అభిప్రాయం పంచుకోండి. చంద్రబాబు గారికి లేదా మీరు ఇష్టపడే ఏ నాయకుడికైనా మీరు ఇచ్చే ఒకే ఒక షేర్ బోల్డ్ ఎంత బలం ఇస్తుందని గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న షేర్ బటన్ ని క్లిక్ చేసి ఈ వీడియోని మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ లో ఎంతమంది టీడీపీ లేదా వైసీపీ సపోర్టర్లు ఉన్నారో ఈ షేర్ల దెబ్బతో అర్థమైపోతుంది.